గోదావరి బోటు ప్రమాదంలో కనీసం తమ వారి చివరి చూపున కూడా నోచుకోక బాధిత కుటుంబాలు గుండె కోతకు గురవుతున్నాయి. మృతదేహాల కోసం గోదావరి గట్టున 11 రోజులుగా పడిగాపులు కాసిన వారు చివరికి ఆశలు వదులుకుని అక్కడే కర్మకాండలు జరిపిస్తున్నారు. తెలంగాణ ట్రాన్స్కోలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేసే మంచిర్యాల జిల్లాకు చెందిన రమ్యశ్రీ ఈ నెల 15న కచ్చలూరు ప్రమాదంలో గాలంపైంది. 8 నెలల క్రితమే తనదైన ప్రతిభతో సర్కారీ కొలువు సాధించిన ఆమె కథ పాపికొండల విహారయాత్రలో విషాదాంతమైంది. తండ్రి సుదర్శన్ సహా కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్దే 11 రోజులుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. అయితే మృతదేహాలు దొరికినా ఆనవాళ్లు కూడా గుర్తించలేని పరిస్థితులు నెలకొన్నందున వారి ఆశలు వదులుకున్నారు. ఈ పరిస్థితుల్లో సంప్రదాయం ప్రకారం 11వ రోజు చేయాల్సిన కర్మకాండలు ఈ ఉదయం పూర్తి చేశారు. అమ్మాయి కోసము ఇక్కడ రాజమహేంద్రంలో పడిగాపులు కాసుకుంటూ ఈ ఆటికి 11వ రోజు మా అమ్మాయి దుర్గదు ఆశ వదులుకొని కర్మకాండ చేయవలసి ఉన్నది కాబట్టి కర్మకాండ కోసమని ఈ రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్ దగ్గర ఏంటిది కర్మకాండ బ్రాహ్మణుల సమక్షంలో శాస్త్రోత్తేకంగా జరిపడం జరిగింది. కష్టపడి చదివిందండి. మేము చిన్నపాటి మిడిల్ కుటుంబం, మాది చిన్నపాటి కుటుంబంలో ఒక 10 నెలలు అయితే అకాడమీలో 10 నెలలు ఎంత కష్టపడదో ఏం ఎంత ఉన్నదో అనుబంధంగా అయితే మర్చిపోలేకపోతున్నాం. మా అమ్మాయి నా చేతి మీద డాడీ అని రాసుకుందండి, ఇక్కడ ఒక చేతి లెఫ్ట్ సైడ్ ఎంత ప్రేమగా ఉంటామో ఆ జ్ఞాపకాలు అండి నాకు అసలు మర్చిపోలేకపోతున్నా. అందుకోసం ఈ 11 రోజు ఇక్కడే ఉన్నా, మా అమ్మాయి దొరుకుతుందేమో ఆశమైనా అసలు ఇక్కడ ఉన్నా. ఇక తప్పని పరిస్థితుల్లో ఇవి బోటు కాచి కార్యక్రమాలు జరగడం జరిగిందండి. చాలా కష్టాలు పడి చదివించిండు మా తమ్ముడు బాగా, అలాగే కష్టపడి చదివిండ్రు, జాబ్ వచ్చింది మంచిగా. 8 నెలల జాబ్ చేయబట్టి నా కోడలు బ్రహ్మచరి, నా తమ్ముడు బిడ్డ సబ్ ఇంజనీర్గా జాబ్ వచ్చింది మంచిగా జాబ్ చేసుకుంటా. ఇప్పుడే డాడీని అప్పులు తీస్తూ తీర్తా, నేను అన్ని గంటగా నిలబడతా, నేను అబ్బాయిని అనుకో అని ఎన్నో ధైర్యం చెప్పింది. ఈ రోజు కనరాని లోకాలకి వెళ్ళిపోయింది, ప్రభుత్వం పట్టించుకొని మాకు సాయం చేయాలని కోరుతున్నాం. మేము ఫస్ట్ రోజు వచ్చినా కూడా ఛాన్స్ ఉండే వస్తున్నాము. మా అమ్మాయి ఏమైనా సృహ తప్పి పడిపోయి హాస్పిటల్లో ఉంటుంది కావచ్చు, లేకపోతే బతికిన వాళ్ళ దాంట్లో ఉంటుంది కావచ్చు, లేదా బాడీ లాస్ట్ బాడీ అని ఉంటుంది కావచ్చు. వచ్చాము చూసాము హాస్పిటల్లో లేదు, ఐసీలో లేదు, బతికిన వాళ్ళ దాంట్లో లేదు. ఆ రోజే మేము అనుకున్నాం వచ్చాము. 3వ రోజు చూసాము, 4వ రోజు బాడీలు అయితే మరీ ఘోరంగా ఉన్నాయి. 5వ రోజు చూసాము, 6వ రోజు చూసాము, రేపు ఎల్లుండి అని చూసుకుంటూ వచ్చాము. కానీ మన హిందూ ఆచారం ప్రకారం 9 రోజులు చేసుకోవాలి. మాకు ఛాన్స్ అయిపోయి 7 రోజు 8 రోజు మాకు అర్థమైపోయింది బాడీలో దొరకవు అని అర్థమైపోయింది గవర్నమెంట్ ఈ స్టేట్మెంట్స్ బట్టేసి. మొన్న వరకు డ్రెస్ ఎల్లో డ్రెస్ జీన్స్ ప్యాంట్ అని ఉండే, నిన్న బాడీని బట్టి డ్రెస్ లేదు, ఏమీ లేదు బాడీలో, ఏమి లేదు అందులో. లాస్ట్ ఒక కన్న తండ్రి చూసుకోవాల్సిన పరిస్థితి లేదు అక్కడ. ఒక అమ్మాయి అబ్బాయి అని చూసుకోవాల్సి వచ్చింది ఆ బాడీని. అంత దురదృష్టం ఇక్కడ అలాంటి కలదానికి పక్కన ఉన్నాడు. ఇలాంటి సిచ్యువేషన్ రావద్దని 11 రోజులు ఇక్కడ చేస్తాము ఇంటికి వెళ్లకుండా.